పదిహేడవ సంవత్సరంలో రికార్డ్స్ ని తిరగరాసింది బాహుబలి అసలు ఈ సంవత్సరాన్ని బాహుబలి నామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి ప్రేక్షకులు అంతలా బ్రహ్మరథం పట్టారు ఇక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో మెగాస్టార్ చిరంజీవి తన పాత రికార్డ్స్ అని బద్దలు కొట్టాడు ఇక ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ని జైలవకుశ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా రికార్డ్స్ ని క్రియేట్ చేశాయి అయితే వీటికి పోటీగా తక్కువ బడ్జెట్ సినిమాలైనటువంటి శతమానం భవతి ఫిదా అర్జున్ రెడ్డి పెద్ద సినిమాలకి గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాశాయి ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో అందరూ పెద్ద హీరోల ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ కానుంది అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొట్టిన త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో మరోసారి రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు బలంగానే నమ్ముతున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహో కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే రానుంది ఈ సినిమా ప్రభాస్ స్టామినా ఏంటో తేల్చి చెప్పనుంది దీంతో పాటు సుకుమార్ డైరెక్షన్లో పల్లెటూరి నేపథ్యంలో రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి కూడా కొత్త ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి వరుస చేదు అనుభవాలతో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఈసారి తనకు అద్భుతమైన హిట్ ఇచ్చిన కొరటాల శివతో జత కట్టి భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు అయితే ఇప్పుడున్న టాప్ యంగ్ హీరోస్ అందరి సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి కానీ ఈ ఏడాది జైలవకుష లాంటి పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఇప్పటి ఎలాంటి సినిమా షూటింగ్ ప్రారంభించలేదు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేసే సినిమా మరియు ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో రాజమౌళి చేసే మల్టీ స్టారర్ సినిమా ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్నాయి కాబట్టి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్టీఆర్ సినిమాలు కనిపించబోవన్నమాట కానీ ఎన్టీఆర్ మళ్లీ స్టార్మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ టూ హోస్టింగ్తో బుల్లితెరలో ప్రేక్షకులకి కనువిందు చేయబోతున్నారట